ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీను. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ వచ్చి విశ్వమేధస్సుతో అనుసంధానం. నా వాయిస్ బాగానే ఉందా సార్? ఓకే, క్లియర్ మేడం. విశ్వమేధస్సు అంటే మనకి అదేదో పెద్ద విషయం లాగానో పెద్ద మాట లాగానో అనిపిస్తుంది, కానీ ఇది మనం రోజు ప్రతిరోజు తలుచుకుంటున్నదే. దీన్నే మనం భగవంతుడు అని చెప్తాము, అలాగే పరిపూర్ణమైన మేధస్సు అని పిలుస్తాము, లేదా నా యొక్క పరిపూర్ణ స్థితి అని చెప్తాం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇదే పూర్ణాత్మ, పూర్ణాత్మని దాటిన స్థాయి అని కూడా చెప్పవచ్చు. ఐ ఆమ్ ఆల్ దట్ ఈజ్ అని ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ ఆల్ దట్ ఈజే విశ్వమేధస్సు. ఈ మేధస్సుతో మనం కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం మానవ మైండ్ని వినియోగించకుండా అద్భుతమైన ఈ మేధస్సుని వినియోగించి వర్క్ చేసినప్పుడు ఫలితాలు అంత అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తామంటే మన ఫ్రెండ్ ఫోటోను లేకపోతే అంటే ఒక దేవుడి ఫోటోను పెట్టి మనము పలానా కోరిక కావాలి అని అడుగుతున్నాం అనుకోండి, ఆ ఫోటోకి ఏ ఎనర్జీ అయితే ఉంటుందో అది అంతవరకే పనిచేస్తుంది. అదే కనుక ఆ లోపల ఉన్న వ్యక్తితో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మన పనిని అడిగినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ వ్యక్తి యొక్క చైతన్యంతో మనం కలిసి వర్క్ చేస్తాము, అద్భుతంగా పని నడుస్తుంది. సపోజు ఇప్పుడు శివ మాస్టర్కి మనము పూజలు చేసి నాకు కావాల్సిన కోరిక అడుగుతున్నాం అనుకోండి, ఆ ఒక ఫోటో పెట్టుకొని ఆ ఫోటోకి ఎంత ఫ్రీక్వెన్సీ అయితే ఉంటుందో అంతవరకే ఆ పని జరుగుతుందా జరగలేదా అనేది ఆ విషయం నడుస్తుంది. బట్ కానీ అదే డైరెక్ట్గా శివ మేధస్సుతో కనుక మనం వెళ్ళి వర్క్ చేస్తే, మన మేధస్సుని అంటే మానవ మైండ్ని శివ మైండ్తో కనుక కలిపి వర్క్ చేయగలిగినప్పుడు, ఈ ఆయన క్రియేట్ చేసిన ఈ అద్భుత ప్రపంచాన్ని అంత చైతన్యంతో మనం వర్క్ చేయగలుగుతాం అన్నమాట. అలాంటి జీవితాన్ని మనం పొందగలుగుతాం. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని విశ్వమేధస్సుతో కనుక క్రియేట్ చేయగలిగితే ప్రతి పని కూడా అద్భుతంగా నడుస్తుంది అని చెప్పేసి ఒరియన్ మాస్టర్ చెప్పడం జరిగింది అన్నమాట. ఇది ఎలా నడుస్తుంది అన్నప్పుడు మనము ఆ ఫ్రీక్వెన్సీకి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. మానవ ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు నాకు ఒక 100 వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ ఉంది అనుకున్నాం అనుకోండి, అదే విశ్వమేధస్సుకి 100,000 ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఈ 100 వోల్ట్స్ ఎనర్జీని నేను ఈ 100 వోల్ట్స్ ఎనర్జీని నేను ఏం చేస్తున్నాను అంటే, ఆ టైం అంత స్థాయికి ఎదిగించడం వలన నేను చేయాలనుకున్న పని ఆ లెవెల్లో జరగడం జరుగుతుంది అన్నమాట. ఇది చాలా ప్రయోగాలు కూడా మేము చేసి ఉన్నాము. ఈ ప్రయోగాల్లో ఏమంటే, ఒక గ్రిడ్ వర్క్ని తయారు చేసుకుంటాం మనం. ఈ విశ్వమేధస్సుతో అనుసంధానం అవ్వాలంటే ఇక్కడి నుండి నా ప్రయాణాన్ని సాగించి నేను విశ్వంతో కనెక్ట్ అయ్యి ఆ దాంతో నేను వర్క్ చేస్తాను అన్నమాట. విశ్వంతో వర్క్ చేస్తాను, విశ్వంతో కలిపి వర్క్ చేస్తాను. అప్పుడు ఏం జరుగుతుందంటే, నేను ఏ పని అయితే నేను చేయాలనుకుంటున్నానో దాన్ని అక్కడ ఊహించడం జరుగుతుంది. ఊహాశక్తిని వినియోగిస్తానన్నమాట నేను. ఎలా అంటే, యాస్టీస్గా నేను ఏదైతే జరగాలని కోరుకుంటున్నానో దాన్ని విశ్వంతో అనుసంధానమయ్యి ఒక పిక్చరైజేషన్ నేను తయారు చేసుకుంటాను. ఏ విధంగా అయితే ఒక మూవీ తయారు చేయాలనుకున్న వాళ్ళు ఆ మూవీని ముందే వాళ్ళు ఊహించి ఏ విధంగా ఉంటుంది, డైలాగ్స్ ఎలా చెప్పాలి, డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఎవరు ఎలా వర్క్ చేయాలి, ఫైటింగ్ ఎలా ఉంటుంది, సాంగ్స్ ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా ముందే పిక్చరైజేషన్ చేస్తారన్నమాట. అంటే చిత్రాల రూపంలో గీసి పెట్టుకుంటారు వాళ్ళు. మీరు చూసే ఉంటారు బాహుబలి టైటిల్స్ పడేటప్పుడు మీకు అన్ని పిక్చర్స్గా వాళ్ళు చూపిస్తారు అన్నమాట, మొత్తం వాళ్ళు ఎంత వర్క్ చేసింది అదంతా. తర్వాత దాని రిజల్ట్ చూస్తే అదే విధంగా వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే, ఈ విశ్వమేధస్సుతో అనుసంధానం అయ్యేటప్పుడు మన నుండి ఒక ఎనర్జీని పైకి పంపించి అంటే విశ్వంతో కనెక్ట్ చేసి అక్కడి నుండి మనము అక్కడ ఏం చేస్తామంటే, విశ్వం యొక్క శక్తి అణువులు ఉంటాయి, కాంతి అణువులు ఉంటాయి,
ఈ కాంతి అణువులతో కలిసి మనం ఒక ఊహా చిత్రాన్ని ఊహిస్తామన్నమాట. ఈ ఊహించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎలా ఊహిస్తాం మనము, మనకి ఏదైతే కావాలో దాన్ని మాత్రమే ఊహించడం జరుగుతుందన్నమాట. అది వెళ్ళేటప్పుడు కూడా ఈ గ్రిడ్ వర్క్ ని మనం గ్రిడ్ వర్క్ అంటే ఒక ఊహా చిత్రం. వేరే నేను ఫస్ట్ చదివేటప్పుడు ఇది నాకు అర్థమే కాలేదు, గ్రిడ్ వర్క్ అంటే ఏం చేస్తాము ఏం చేస్తాము అనుకునేదాన్ని. అది ఏమంటే ఒక చిత్రం అనమాట, ఊహా చిత్రం. ఆ చిత్రాన్ని మనం తయారు చేసుకునేటప్పుడు మనకి ఏ విధంగా కావాలి. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఇల్లుని ప్లాన్ చేస్తున్నాను అనుకోండి, నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను. ఈ ఇల్లు కట్టాలన్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ ఉన్న ఇంజనీర్నో ఎవరో ఒకళ్ళని నేను మాట్లాడడం, ఆ ఇంజనీర్ యొక్క మైండ్ని యూజ్ చేసుకుని ఆ ఇంటి ప్లానింగ్స్ అంతా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫిజికల్ వర్క్. కానీ దీనికి ముందు ఏదైతే వాస్తవ రూపంలోకి వస్తుందో, ఆ వాస్తవ రూపంలోకి వచ్చే ముందే అది ఎంత అద్భుతమైన ఎనర్జీతో తయారు చేయాలో, నేను విశ్వమేధస్తో అనుసంధానమై ఆ ఊహా చిత్రాన్ని ఊహించడం జరుగుతుంది అన్నమాట. మిరాకిల్స్ ఏంటి అంటే, మనము ఈ విశ్వమేధస్సుతో అనుసంధానమయ్యి ఎలాంటి ఊహా చిత్రాన్ని అయితే ఊహిస్తామో, యాజ్ స్టేజ్ గా మనం మీరు ఆ ఇంటి తర్వాత చూసినట్లయితే అదే ఇల్లు మీకు కనిపిస్తుంది. ఎక్కడ ఏం పెట్టాలో అనుకోకుండా జరిగిపోతాయన్నమాట. ఎప్పుడో మనం చేసి వదిలేసిన వరకు కూడా మరొక రోజుకు చూసుకున్నట్లయితే దాని రిజల్ట్, ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఆ విధంగా ఉంటుంది. దీనికి ఉదాహరణగా మేము ఏం చేస్తామంటే, ఫస్ట్ డిఎన్ఏ క్లాస్ ఇది చేసినప్పుడు ఈ గ్రిడ్ వర్క్ ని నేను తయారు చేయడం జరిగింది. ఎలా చేశాను అంటే, ఈ బుక్ నేను అప్పటికి ముందు చదివిన్నాను. ఫస్ట్ దీనికి చెప్పే ముందు ఈ పుస్తకం చదవక ముందు కూడా నేను ఈ వర్క్స్ చేశాను. అది ఎలాగో నేను ఫస్ట్ చెప్తాను. నేను 2010లో మెడిటేషన్లోకి రావడం జరిగింది. జనవరిలో వచ్చాను. ఆ తర్వాత నీకు అక్టోబర్ నవంబర్ ఆ ప్రాంతంలో ఏమైందంటే, మాకు తెలిసిన మన పిరమిడ్ మాస్టర్లే ఒకరు 40 రోజులు ఆ క్లాసెస్ పెట్టారనమాట. క్లాసెస్ పెట్టినప్పుడు ఏమైందంటే, ఆ క్లాస్కి వెళ్ళాము. ఆ క్లాస్లో కూర్చొని మెడిటేషన్, నేను డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినాక విజయవాడలోనే ఒక వరలక్ష్మి మేడం ఉంటారనమాట. ఆవిడ గ్రీన్ సారీ కట్టుకొని, మేము మెట్ల పైన అంటే ఒక 5 ఫ్లోర్లో చేస్తున్నాం, ఫస్ట్ ఫ్లోర్లో మెడిటేషన్ చేస్తున్నాము. ఆవిడ గ్రీన్ సారీ కట్టుకొని అందు వైట్ బ్లౌజ్ వేసుకున్నారు. సారీ కూడా చాలా వెరైటీగా ఉంది, హెయిర్ ఏమో కింద దాకా వేలాడుతూ ఉన్నట్లుగా ఉండింది. ఆ ఫేస్ అంతా, ఫేస్ కట్స్, బాడీ స్ట్రక్చర్ అంతా ఆ మేడంది అనమాట. సరే, ఈ మేడం అప్పుడు ఒక్కసారి నేను ఆవిడని చూసున్నాను, కానీ ఆవిడని చాలా క్లియర్గా తెలుస్తుంది నాకు. ఆవిడ వచ్చారు. వచ్చి వెళ్ళిపోయినాక నాకు కొంచెం ఇంకా ఎనర్జీ బాగా ఎక్కువగా వస్తున్నట్లు అనిపించింది. అనిపించినాక ఏమైందంటే, నేను అలాగే చూస్తా చూస్తా ఉన్నాను, ఇంక నేను బెలూన్ లాగా ఉబ్బిపోతూ ఉన్నాను అనమాట. అంటే ఇన్నర్ సెన్స్ నాకు అలా తెలిసిపోతూ ఉంది. ఆ ప్రతి సెల్ నుండి ఒక కాంతి బయటకు వచ్చేస్తా ఉందన్నమాట. అంటే సెల్ నుంచి అనే దానికన్నా స్కిన్ ఫోర్సెస్ నుంచి మనం ఎట్లా అంటే, గోడలకి నెర్రలిస్తే లైటింగ్ ఫోకస్ బయటికి ఎలా పాస్ ఆన్ అవుతూ ఉంటుందో, ఒక చోట లైట్ ఉంచి చుట్టూ చీకటిగా ఉన్నప్పుడు అవి పగిలిన నెర్రుల నుంచి, కిటికీల నుంచి ఆ కలర్ లైటింగ్ ఎలా కనిపిస్తుందో, అట్లా ప్రతి ఫోర్స్ నుంచి కూడా ఆ కాంతి వచ్చేస్తూ ఉందన్నమాట. అది మొత్తం స్ప్రెడ్ అవుతూ ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అక్కడి నుంచి ఆ మొత్తం అంతా సిటీ అంతా అట్లా వెళ్ళిపోతా ఉందన్నమాట. నేను ఎంత గమనిస్తుంది, ఏంటి ఇట్లా వెళ్ళిపోతుంది, నేను లాస్ అయిపోతానేమో అన్న ఫీలింగ్ నాకు. కానీ నేను ఇంకా ఎనర్జైజ్ అవుతున్నాను. ఇదంతా అట్లా అయిపోతూ నా నుండి మొత్తం పైకి వెళ్తుంది అనమాట. అక్కడ అంతా భూమి నుండి అలా ఎనర్జీ అంతా పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయి అక్కడ ఏం జరుగుతుందంటే, కొన్ని చిత్రాల రూపంలో తయారవడం బిగిన్ అవుతుంది. నేను ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఊహించిన, నేను ఎప్పుడెప్పుడు కావాలని కోరుకున్నవన్నీ కూడా అక్కడ పిక్చర్స్ లాగా తయారైపోతున్నాయి అనమాట. అలా అయిపోయి తర్వాత అదంతా విస్ఫోటించి తిరిగి నా లోపలికి వచ్చేసినట్టుగా అనిపించింది. ఇది ఆ రోజు జరిగిన విషయం అనమాట. ఇది మన వాళ్ళ దగ్గర, మాస్టర్స్ దగ్గర నేను డిస్కస్ చేసినప్పుడు వాళ్ళేమో వాళ్ళకి అర్థం కాలేదు, ఏదేదో చెప్పేసరికి నాకు వాళ్ళు చెప్పింది అర్థం కాలేదు. నేనేం చేశానంటే,
డైరెక్ట్ గా వరలక్ష్మి మేడం దగ్గరికే వెళ్ళాను. వరలక్ష్మి మేడం దగ్గరికి వెళ్ళి మేడం అమ్మ అని పిలుస్తాను నేను ఆవిడని, అమ్మ మీరు వచ్చారు నాకు ఇలా జరిగింది అంటే, ఆవిడ ఒక మాట అన్నారు, వచ్చింది నేను కాదు, ఏరో ఎవరో ఒక మాస్టర్ వచ్చి ఉంటారు, అయితే మనకి నచ్చిన వాళ్ళ రూపంలో లేదంటే మనకి తెలిసిన వాళ్ళ రూపంలో వస్తే మాస్టర్ వచ్చారని మీరు గుర్తిస్తారని వాళ్ళు ఆ విధంగా చేస్తారు, నేను మాత్రం కాదు అని చెప్పారనమాట ఆవిడ. అప్పుడు నేను ఇంటికి వచ్చినాక అదేంటి ఆవిడ ఇలా అన్నారు, మరి వచ్చింది ఎవరై ఉంటారు, నేను కాదని చెప్తున్నారు ఆవిడ, మనకు కూడా చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది, నాకు కూడా అందరు చెప్తూ ఉంటారు మేడం మీరు నాకు వచ్చారు, నాకు పలానా సలహా ఇచ్చారు ఇట్లా చెప్తుంటారు, అంటే నేను కాదనమాట వచ్చేది, మీ యొక్క పూర్ణాత్మో మీ యొక్క విశ్వాత్మో ఎవరో మీకు వచ్చి మీకు అలాంటి ఇవి ఇస్తూ ఉంటారు. ఇలా అందరం కలిసి ఏం చేసామంటే మెడిటేషన్ లో కూర్చున్నాము, కూర్చొని ఈ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తూ క్లాస్ మొత్తాన్ని ఊహించడం జరిగింది అనమాట. ఆ క్లాసు ఎలా జరగాలి, ఏ విధంగా చేయాలనుకున్నది మొత్తం మేము ఊహించాము. ఊహించి దానికి ఎనర్జీని పంపడం జరిగింది అనమాట. ఎవరెవరేమో ఎలాంటి స్థితిలో ఉండాలి అనేది కూడా, ఎక్కడెక్కడ ఎవరెవరం ప్లాన్ చేసుకోవాలి అవంతా కూడా ఊహ ద్వారా చేయడం జరిగింది అనమాట. అక్కడికి మా లోపలికి కూడా మేము ఆ రోజు చేసిన వర్క్ ఏంటి అంటే, మా ఆ రోజు మేము ఆ డిఎన్ఏ క్లాస్లో ఉన్నప్పుడు మా లోపలికి లైవ్ మాస్టర్స్ రావాలి అని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది. అది మేము ఎలా అయితే చేసాము ఆ వర్క్ని, అదే విధంగా మొత్తం అంతా జరిగింది అనమాట. ఏదైతే విశ్వమేధస్తో అనుసంధానం అయ్యి చేస్తాము అనేది ఏదైతే నడిచిందో, ఆ ప్లానింగ్ అంతా ఏదైతే చేసామో యాజ్ ఇస్ గా అదే విధంగా ఆ డిఎన్ఏ వర్క్షాప్ నడిచింది. మేము ఎంత మందిని అయితే ఆహ్వానించామో అంతమంది వచ్చారు. మొదటి వర్క్షాప్ 1200 మందితో జరిగింది అనమాట. అసలు ఏమి చేయలేమనుకున్న చోటి నుంచి 1200 మందితో ఆ 1 డే వర్క్షాప్ ఫస్ట్ వర్క్షాప్ చేయడం జరిగింది. మొత్తం కూడా ఈ టెక్నిక్ ని యూస్ చేసే మేము ఆ వర్క్షాప్ ప్లాన్ చేసామన్నమాట. ఆ తర్వాత ఎన్నో క్లాసులు, ప్రతి క్లాస్ కి వెళ్లే ముందు ఏమంటే నాకు స్టేజ్ ఫియర్ ఉండేది. ఈ స్టేజ్ ఫియర్ తో ఏమంటే నేను ఏం మాట్లాడతానో మర్చిపోతానేమని సార్ వాళ్ళతో కూడా నేను చెప్తూ ఉండేదాన్ని. ఇప్పుడు సార్ నేను మర్చిపోతానేమో, సార్ విషయం మర్చిపోతానేమో, చెప్పేది మర్చిపోతానేమో అంటే అలా ఏం ఉండదు మేడం మీరు బాగా చెప్పేస్తారులే అని. నేనేం చేసేదాన్ని అంటే వీళ్ళు ఎంత ధైర్యం ఇస్తున్నా కానీ నాకు ఆ నమ్మకం వచ్చేది కాదు, నేనేమన్నా మర్చిపోతానేమో భయం ఉంది కదా, స్టేజ్ ఫియర్ అనేది ఉండింది కదా అని చెప్పేసి దానికి నేను ప్రతిసారి ఏం చేసేదాన్ని అంటే ప్రతి క్లాస్ కి కూడా ఇదే విధంగా నేను ఆ క్లాసును ఊహించడం, నా నుండి ఎనర్జీని స్ప్రెడ్ చేసి క్లాసును ఊహించి ఆ క్లాసును తిరిగి మళ్ళీ నా లోపలికి తెచ్చుకోవడం. నిజంగా తర్వాత సబ్జెక్ట్స్ అన్ని చూస్తుంటే ఏదంటే నేను అక్కడ ఏ సబ్జెక్ట్ చెప్పాను అనేది చేసేదాన్ని కాదు, బట్ నేను మాత్రం బాగా క్లాస్ చేశాను అనేది మాత్రం చేయగలిగేదాన్ని అనమాట. అది నిజంగా అద్భుతంగా నడిచాయి నేను ఆ క్లాసెస్ అన్ని కూడా. తర్వాత ఈ వర్క్ అందరూ ఎవరు అంటే ఈ పీఠాధిపతులంతా చేస్తారు అనేది లాస్ట్ టైం నేను డిఎన్ఏ ఆఫ్ ద స్పిరిట్ పుస్తకంలో చదవడం జరిగింది అనమాట. దాంట్లో దలైలామా కూడా 10,000 మందితో క్లాస్ చేస్తున్నా ఇదే విధమైన వర్క్ చేస్తాడు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓ అంటే వీళ్ళందరూ కూడా దీన్ని వినియోగిస్తున్నారు అనమాట. వాళ్ళకి ఏం కావాలి అంటే ఒక క్లాస్ అనే కాదు, ఏది కావాలంటే వాళ్ళు విశ్వమేధస్తో అనుసంధానమయ్యి ఇదంతా చేస్తారనేది నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఎలా ఏం జరుగుతుంది అంటే మనము ఆ శక్తిని గ్రహిస్తూ, అంటే మన పూర్ణాత్మ ద్వారా ఆ శక్తిని గ్రహిస్తూ ఈ శక్తి మన నుండి విశ్వంతో కనెక్ట్ చేసి విశ్వమేధస్తో అంటే అంత పెద్ద మైండ్ని అంటే సూపర్ కాన్షియస్ బ్రెయిన్ అంటాం మనం. మనకి సబ్ కాన్షియస్ బ్రెయిన్ కాన్షియస్ బ్రెయిన్ తెలుసు, కానీ ఇక్కడ ఏమంటే సూపర్ కాన్షియస్ బ్రెయిన్ అంటే విశ్వం యొక్క అనంతమైన మేధస్సు అనమాట. ఆ మేధస్సుతో కనుక మనం వర్క్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం ఏదైతే ఊహిస్తామో ఏదైతే సంకల్పిస్తామో అది వాస్తవ రూపంలోకి తీసుకురాబడుతుంది. ఇది మనం చేయాల్సింది ఎప్పుడు అంటే మనం ఏ పని అయితే వాస్తవంలో చేయబోతున్నామో దీనికి ముందే చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు అది మనం చేసి వదిలేసేయాలి. ఇందాక సార్ చెప్పారు కదా ప్రతిసారి దాన్ని చేయాల్సిన అవసరం లేదు,
ఒకసారి మనం కనుక విశ్వమేధస్సుతో కనెక్ట్ అయ్యాము అంటే, కనెక్ట్ అయ్యి ఇది ప్లాన్ చేసాము అంటే డెఫినెట్ గా యాస్ ఇట్ ఈజ్ గా దాని ఎండ్ రిజల్ట్ అదే విధంగా ఉంటుందన్నమాట. ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే మన డిఎన్ఏ లోపలే దీనికి సంబంధించిన అంత ప్రోగ్రామింగ్ చేయబడి ఉంది. మనం ఏదైతే విశ్వమేధస్సుతో అనుసంధానం ఎలా అవుతామనేది, ఆ ఊహాశక్తిని ఎలా వినియోగిస్తామనేది, ఆ ఊహించిన దాన్ని తిరిగి ఆ కాంతితో కలిసి మన లోపలికి తీసుకున్నప్పుడు మన డిఎన్ఏ దానిపైన ఎలా వర్క్ చేస్తుంది అనేది మొత్తము కూడా డిఎన్ఏలో పొందుపరచబడి ఉండింది. కాబట్టి ఆ అది వాస్తవ రూపంలోకి రావడానికి డిఎన్ఏ కూడా ఒక రకంగా దానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది విశ్వమేధస్సుతో అనుసంధానం అంటే ఏ పనైనా మీరు పిల్లల స్టడీస్ అని చెప్పండి, మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలు అనండి, ఏదైనా సరే మీరు ఊహాశక్తిని వినియోగించి, ఈ ఊహాశక్తి అంటేనే విశ్వమేధస్సు. అది ఊహించేది ఏది అంటే మానవ మైండ్ కాదు, విశ్వ మైండే వినియోగిస్తుంది. మనం ఆ స్థితిలోకి వెళ్ళి, పూర్ణాత్మ స్థితిలోకి వెళ్ళి ఆ మైండ్తో మనం ఊహిస్తాం కాబట్టి అది ఊహ అనేది వాస్తవ రూపంలోకి తీసుకురాబడుతుందని యూనివర్సల్ లా ఒకటి ఉండిందన్నమాట. ఆ లా ప్రకారం ఇది డెఫినెట్ గా మన వాస్తవంలోకి వచ్చేస్తుంది. దీనికి మనం చేయాల్సిందంతా కూడా చాలా ప్రశాంతంగా కూర్చొని మన నుండి కాంతిని యూనివర్స్ లోకి పంపించడం. యూనివర్స్ లోకి అంటే దీన్ని ఏమంటామంటే ఒక పిల్లర్ రూపంలోనో ఒక వస్తువు రూపంలోనో మనం ఏదైతే ఊహిస్తామో దానిలాగా దాన్ని పైకి పంపించాలి. ఎందుకోసం అంటే ఆ గుర్తులతోనే అది మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది. మీరు కారు కావాలి అని ఉండింది అనుకోండి, ఈ కారుని మనం విశ్వమేధస్సుతో కలిపి కోరుకుంటున్నప్పుడు, ఊహిస్తున్నప్పుడు మీకు ఏ కారు కావాలి, విశ్వం యొక్క కాంతి అణువులు ఉంటాయన్నమాట. ఈ కాంతి అణువుల్లో మనం దాన్ని తయారు చేయాలి. అంటే దాని కలరు, ఆ రూపము, మనం పంపించిన ఆ ఊహాశక్తి యొక్క రూపము, దాని కలర్ అంతా కూడా దాన్ని అక్కడ మనం ఈ కాంతి మన నుండి ఆ గ్రిడ్ని పైకి పంపించి ఆ పైన మనం దాన్ని ఆ రూపాన్ని క్రియేట్ చేస్తాం. ఇంకా దాని ఫీల్ కూడా, అది మనం పొందినప్పుడు ఎలాంటి ఫీల్ ఉంటుంది, ఇవంతా కూడా మనం చేసి తిరిగి మళ్ళీ ఏం జరుగుతుందంటే ఆ విశ్వంలోకి దాన్ని అలా స్ప్రెడ్ చేసేయాలి. స్ప్రెడ్ చేసినాక ఆ విశ్వశక్తి అంతా మళ్ళీ క్రోడీకరించుకొని ఆ కాంతి అణువులన్నీ కూడా ఆ రూపాన్ని సంతరించుకొని మళ్ళీ తిరిగి మన లోపలికి వచ్చి మన డిఎన్ఏ లోపల స్థితమవుతున్నట్లుగా భావన చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే డిఎన్ఏలో ఉన్న శక్తి ఏం చేస్తుందంటే మనం ఏదైతే లోపలికి తీసుకున్నామో ఆ శక్తి ఆ విధంగా తనకు కావలసిన దానంతటిని, వాస్తవంలో కావలసిన దాని పరిస్థితులన్నిటినీ అది క్రియేట్ చేసుకుంటుంది. క్రియేట్ చేసి ఈ శక్తితో కలిపి మీరు ఏదైతే సృష్టించారో దాన్ని మీ ముందు ప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఇది విశ్వమేధస్సుతో మనం కలిసి వర్క్ చేయడం అంటే ఇదే వర్క్. చెప్పండి. యాక్చువల్గా ఈ ఊహాశక్తికి ఇంకొకటి జోడించాలండి, ఇది జోడిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇవి రెండే రహస్యాలు ఏంటంటే అది క్రియేటివ్ సృజనాత్మకత. ఈ సృజనాత్మకత అనే దాన్ని మనం ఎంత బాగా జోడిస్తే, ఇప్పుడు మేడం గారు కారు అన్నారు కదా, దానికి కలరు, దానికి ఉండాలి మీరు అనుకున్నటువంటి సౌండ్ సిస్టమ్, ఇంకా మీరు ఏది కోరుకుంటే అవన్నీ దానికి ఎలా ఉన్నాయి అనే దాన్ని దానికి యాడ్ చేయటం అనేటువంటిది సృజనాత్మకత. వీలైతే దాంట్లో మనం పెట్టే పెర్ఫ్యూమ్ వాసన ఎలాగా వస్తుంది. సృజనాత్మకత అంటే గుర్తుపెట్టుకోండి, దీన్నే క్రియేటివిటీ అంటాము. లేని దాన్ని కాదు, ఉన్నదాన్ని అద్భుతంగా చేయటం, దానికి దాన్ని అంటే మనం అంటాం కదా డెకరేషన్ లాంటిది అన్నమాట. ఏదైనా ఒక పదార్థానికి మనం డెకరేషన్ చేస్తే, అంటే మామూలు హోటల్కి స్టార్ హోటల్కి తేడా అదేనన్నమాట. వాళ్ళు డెకరేషన్ చేసి మనం పెట్టినప్పుడు అది చాలా బాగా అనిపించి దాన్ని తీసేసుకుంటాము, చాలా బాగుంది అనుకుంటాను. డెకరేషన్ లేకుండా మామూలుగా ఇస్తేనే వీడు సరిగ్గా ఇక అంతేలే ఇంతకంటే ఏమొస్తుందిలే అనుకుంటాను. అంటే ఆ సృజనాత్మకత అనే దాన్ని అంత అద్భుతంగా దానికి ఊహాశక్తికి జోడిస్తే బాగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, వాస్తవంలో లేని దాన్ని ఊహించటం అంటే అది మన యొక్క ఉన్నత సామర్థ్యానికి నిదర్శనం. అది వాస్తవంలో లేదు అయినా సరే మనం ఊహించి ఊహ ద్వారా దాన్ని తెచ్చుకోగలుగుతున్నాం అంటే నీకు ఎంతో సామర్థ్యం ఉంటే తప్ప ఇది జరగదు. ఎంతో సామర్థ్యం మనకు ఉండాలి అంటే మీరు విశ్వమేధస్సుతో అనుసంధానం అయి ఉన్నారు కాబట్టి అది సాధ్యమవుతుంది అని దాని అర్థం. ఓకే మేడం, థ్యాంక్ యూ. దీన్ని ఆదిశంకరాచార్య
కనకదార స్తోత్రం అనే దాంతో క్రియేట్ చేసి బంగారు ఉసిరికాయల్ని సృష్టించాడు అనమాట. ఆ విశ్వమేధస్సుతో అనుసంధానం అయ్యి తను ఏం చేశారంటే, అప్పటికప్పుడు మనకి కొంచెం టైం పట్టొచ్చు కానీ ఆయన ఆయన యొక్క ఫ్రీక్వెన్సీ అంటే ఇది మనకి వాస్తవ రూపంలోకి కూడా మనం ఎంత స్థాయిలో అయితే మనం ఫ్రీక్వెన్సీలో వెళ్తామో అంతగా అంత త్వరగా అంత ఫాస్ట్గా మనకి వర్కౌట్ అవుతుంది. ఆయన యొక్క చైతన్యం ఏంటంటే ఆ క్షణంలోనే జరిగేలాగా తనకి క్రియేట్ చేయబడింది. ఎందరో యోగులు వీటిని సృష్టించి చూపించారు కూడా. మనం వాటిని అన్నిటినీ ఏమనుకున్నామంటే మహిమలు అనుకున్నాం. మనలో చాలా మందిని వీటన్నిటిని చేస్తున్నాం కూడా, ఆల్రెడీ చేస్తున్నామన్న విషయం కూడా మనకి తెలియకపోయి ఉండొచ్చు. అద్భుతమైన స్థితి అన్నమాట ఇది. ఉంది, మనందరికీ ఉంది విశ్వమేధస్సుతో అనుసంధానం అవ్వడం అనేది, మనందరికీ ఉంది. కాకపోతే ఆ పేరు తెలిసి ఉండకపోయి ఉండొచ్చు, బట్ మన అందరం చేస్తున్నదే ఇదంతా కూడా. సార్, శ్రీధర్ సార్, మేడం చెప్పండి. మెడిటేషన్ చేద్దామా, ఇంకేమన్నా చెప్పామా? లేదు, మెడిటేషన్. ఓకే ఫ్రెండ్స్, మెడిటేషన్ లో కూర్చుందాం. హాయిగా ప్రశాంతంగా కూర్చుందాము. మీరు ఈ విశ్వమేధస్సుతో అనుసంధానం అవ్వడం కోసం మీకేం కావాలో, ఒక పరిస్థితినో వస్తువునో ఏదో ఒక దాన్ని మీరు క్రియేట్ చేసుకోండి, మీకు కావాల్సింది కోరుకోండి ఫ్రెండ్స్. పరిస్థితి అయినా అయి ఉండొచ్చు, వస్తువు అయినా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు అనమాట. అది సంబంధ బాంధవ్యాలైనా అయి ఉండొచ్చు. చాలా హాయిగా ప్రశాంతంగా కూర్చోవాలి. మీరు మైండ్ ఎంత క్లారిటీతో ఉంటే దీన్ని అంత బాగా సృష్టించగలుగుతారు. ఒకవేళ మీకు మనశ్శాంతి కావాలనిపిస్తుంది అనుకోండి, ఆ మనశ్శాంతిని కూడా మీరు ఊహించవచ్చు. దీని ఈ విశ్వమేధస్సుతో కలిసి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆరోగ్యం అయితే ఆరోగ్యాన్ని చేయవచ్చు. ఏది కావాలంటే అది మీరు ఒక విషయాన్ని క్రియేట్ చేయండి. మీకు ఏం కావాలో దాన్ని ఫస్ట్ మీరు ఒక క్లారిఫికేషన్ తెచ్చుకోండి. పూర్తిగా మనం పూర్ణాత్మ స్థితిలోకి వెళ్ళాలని కోరుకుందాం. పూర్ణాత్మ స్థితిలోకి వెళ్ళడం అంటే మన తలకి ఒక అడుగు ఎత్తు భాగంలో మన యొక్క పూర్ణాత్మ స్థాయి ఉంటుంది. గోల్డెన్ లైట్ ఫామ్ లో ఉంటుంది అది. ఆ కాంతి మీ లోపలికి దిగుతున్నట్లుగా భావన చేయండి ఫ్రెండ్స్. పూర్తిగా అక్కడ ఒక కాంతి గోళము ఉన్నట్లుగా, ఆ గోళంలోని కాంతి మొత్తము మీ శరీరంలోకి ప్రవేశిస్తున్నట్లుగా చూడండి. పూర్తిగా గోళంతో సహా మీ లోపలికి వచ్చేస్తున్నది. మీ ప్రతి అణువులోకి, అణువుల మధ్యకి అది వెళ్ళి స్థితమవుతున్నట్లుగా చూడండి. తల వెంట్రుక నుండి కాలి గోరి వరకు ఆ చైతన్యంతో, మీ పూర్ణాత్మ చైతన్యంతో మీరు నిండిపోయినట్లుగా భావన చేయండి. ఇప్పటి వరకు మీరున్న స్థాయి కన్నా మీ ఫ్రీక్వెన్సీ మరింత అధికమై ఉంటుంది ఈ పూర్ణాత్మ మీ లోపలికి ప్రసరించినప్పుడు.
మీరు మరింత అధికంగా గొప్పగా తయారైనట్లుగా, మీలో కొత్త బలం వచ్చి చేరినట్లుగా ఉంటుంది. ఇంతకు ముందు కన్నా అధికంగా ఎత్తుగా ఉన్నట్లుగా, బలంగా ఉన్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. మీ ఫ్రీక్వెన్సీ మరింత అధికమైనట్లు మీకు తెలుస్తూ ఉంటుంది. అలాగే మీ లోపల ఏదో ఫ్లోట్ అవుతున్నట్టు మీకు అర్థమవుతుంది. బెలూన్ లోపల వాటర్ పోసి పెడితే ఎలా అయితే కదులుతూ ఉంటుందో ఆ విధంగా మీరు లోపలంతా ప్రతి సెల్లు కూడా కదులుతూ ఆ నీటిలో తేలుతున్నట్లు భావనగా ఉంటుంది. ప్రతి అవయవము అంతా కూడా ఇప్పుడు మీరు పూర్తిగా మీ పూర్ణాత్మ స్థాయిలోకి వచ్చారు ఫ్రెండ్స్. మీ నుండి ఇప్పుడు ఈ చైతన్యం తిరిగి మీ తల పైన ఒక గ్రిడ్గా చుట్టూ ఒక రింగ్ ఫామ్ లా ఎనర్జీ ఫామ్ అవుతున్నట్లు చూడండి. ఆ రింగ్ నుంచి మీరు ఆ కాంతిని పైకి పంపిస్తున్నట్లుగా భావన చేయండి ఫ్రెండ్స్. మీరు ఉన్న ఎక్కడైతే కూర్చుని ఉన్నారో అక్కడి నుండి ఆ ఇంటి నుండి భూమి నుండి ఆ కాంతి విశ్వ పరిధుల్లోకి ప్రవేశిస్తున్నట్లుగా చూడండి. ఎన్నో లోకాలను దాటుకుంటూ ఆ కాంతి మరింతగా పైకి వెళ్తూ ఉంది. ఎక్కడైతే కూర్చుని అనంతమైన చైతన్యంలోకి ఇది ప్రసరణ జరుగుతూ ఉంది. మీరు పంపిన ఆ రింగ్ ఏదైతే, ఆ రింగ్ ద్వారా కాంతిని ఏదైతే పంపుతున్నారో, ఆ గ్రిడ్ ద్వారా ఏదైతే పంపుతున్నారో అది మరింత సున్నితంగా తయారవుతున్నట్లుగా చూడండి. ఆ కాంతితో కలిసి మీ ఎరుకని కూడా ప్రయాణింపజేస్తున్నట్లుగా చూడండి. అది ఎక్కడికి వెళ్ళినా మీకు మీ ఎరుకలోనే ఉన్నట్లుగా భావన చేయండి. ఇది ఇంకా ముందుకు వెళ్తూ, మరింత ముందుకు వెళుతూ, ఎన్నో సూర్యమండలాలను దాటుతూ, చైతన్య మండలాలను దాటుతూ, విశ్వమేధస్సు ఏదైతే ఉందో ఈ విశ్వాలన్నిటినీ కాంతిని పంపగలుగుతున్న ఆ విశ్వమేధస్సు, ఆ ఆల్ దట్ ఈజ్ ఎక్కడైతే ఉండిందో అక్కడి దాకా మీ యొక్క ఎరుకని, మీ నుండి పంపుతున్న కాంతిని ప్రసరణ చేయండి ఫ్రెండ్స్. ఆ మూలము చైతన్యం వరకు మనం ప్రసరిస్తున్నాము. పూర్తిగా అందులో మమేకమైపోతున్నట్లు చూడండి. అది ఒక పెద్ద కాంతి సముద్రంగా భావించి దీన్నే మనం 100% మేనిఫెస్టేషన్ జోన్ అని పిలుస్తాము. ఆ కాంతి సముద్రంలోకి మనం మమేకమైపోతున్నట్లు చూడండి. మీరు ఏదైతే సృష్టించాలనుకున్నారో, అది పరిసిత వస్తువా బంధమా, ఏదైతే మీరు చేయాలనుకున్నారో, ఇక్కడ దాని యొక్క అప్రత్యక్ష శక్తిని, అంటే దాని వస్తు రూపంలో కాకుండా దాని యొక్క చైతన్య రూపాన్ని మనం కలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ మేనిఫెస్టేషన్ జోన్లో మీరు దాన్ని ఊహించండి. ఆ కాంతిలో మీకేం కావాలో దాన్ని ఊహించండి. మీరు మూలం యొక్క మేధస్సులో ఉన్నారు. ఈ మేధస్సులో మీరు
మీకు కావలసిన దాన్ని సృష్టిస్తున్నారు. మీరు దేన్నైతే సృష్టించారో దాని పరిపూర్ణమైన స్థితిని మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. దాని యొక్క రంగుని కావాలంటే దానికి ఒక స్మెల్ని క్రియేట్ చేయండి, మీకు నచ్చిన కలర్ని క్రియేట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన దాన్ని తాకి దాని స్పర్శను ఫీల్ అవ్వండి. దాన్ని మరింత మరింతగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీరు ఏదైతే తయారు చేశారో మీ ఎరుకలో దాన్ని స్థితం చేయండి. ఈ కాంతి ద్వారా మీరు పంపిన ఎరుక స్థితి ఏదైతే ఉందో ఆ ఎరుకలో దాన్ని, ఆ గుర్తుని స్థితం చేయండి. దాని యొక్క స్పర్శ మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. దాని నుండి ఒక రిధం లాంటి సౌండ్ మీకు వినసొంపుగా అనిపిస్తుంది. మీరు ఏదైతే తయారు చేశారో అది, దాని కలర్ చూస్తుంటే మీకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఇదంతా మీరు చేసుకున్నదే. ఏదైతే మీరు సృష్టించారో, ఈ అనంత చైతన్యంలో మీరు దేనినైతే సృష్టించారో అది మీకు చాలా ప్రీతిపాత్రంగా మారుతుంది. అది పూర్తిగా వాస్తవ రూపంలోకి వస్తున్నట్లుగా భావన చేయండి. దానితో మీరు మమేకం అయిపోయినట్లుగా చూడండి ఫ్రెండ్స్. దానితో మీరు మాట్లాడుతున్నట్లుగా, ఏదైతే మీరు సృష్టించారో దానితో మాట్లాడుతున్నట్లుగా, అది వస్తే మీరు ఎంత హ్యాపీని ఫీల్ అవుతారో ఆ విషయాన్ని దానికి తెలియచేయండి. మీరు సృష్టించిన దాన్ని మీ జీవితంలోకి ప్రవేశిస్తే మీరు ఎంత ఆనందాన్ని పొందుతారో, ఎంత సంతృప్తితో ఉంటారో ఆ విషయాన్ని దానికి తెలియచేయండి. ఇప్పుడు దానితో చెప్పండి, ఇప్పుడు మనం భౌతిక ప్రపంచంలోకి వెళ్తున్నాము, మన ఇద్దరము సిద్ధంగా ఉన్నాము, ఇప్పుడు ఇద్దరము కలిసి ఒకటిగా మారుదామని చెప్పండి. ఏదైతే మీరు సృష్టించారో ఆ సృష్టించినది మీ చేతిలో ఒక కాంతి రూపంలో అణువుల పొందికతో ఆ స్థితిని తీసుకొని మీరు కిందకి బయలుదేరుతున్నారు. ఏదైతే మీరు సృష్టించారో, వస్తువుని కానీ బాంధవ్యాన్ని కానీ, ఏదైతే మీరు ఈ మేనిఫెస్టేషన్ ఎనర్జీలో మీరు ఊహించి చేశారో అది కాంతి అణువులు కలిసి ఒక వాస్తవ రూపంలో, దాని బ్లూ ప్రింట్ అంటాం మనం దీన్ని, ఆ బ్లూ ప్రింట్ని మీ హ్యాండ్లో పెట్టుకుని తీసుకొస్తున్నారన్నమాట. హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని ఎలా అయితే తీసుకొని వచ్చాడో ఆ విధంగా మీరు అనంత లోకాల నుండి భూమి మీదకి వస్తున్నారు. మీరు దిగుతున్న, ఇంకా భూమి మీదకి వస్తున్న ప్రతిసారి కిందకి దిగుతున్న కొద్దీ అది ఆ దాని యొక్క ప్రకంపన స్థాయి ఇంకా ఇంకా పెరుగుతూ మరింత మరింత చైతన్యవంతంగా ఉన్నట్లుగా భావించండి. మీరు ఏదైతే మీ ఎరుకతో సహాయంతో మీరు సృష్టించింది భూమి మీదకి తీసుకువస్తున్నారో దాన్ని గ్రహించడానికి భూమి పైన ధ్యాన స్థితిలో కూర్చున్న మీ హృదయ ద్వారాలను ఓపెన్ చేసి అలౌ చేయండి దాన్ని. నేను సిద్ధముగా ఉన్నాను,
నిన్ను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మీ హృదయాన్ని ఓపెన్ చేయండి. మీ హృదయం నుంచి ఒక పింక్ కలర్ కాంతిని మీరు సృష్టించిన మీ ఎరుకలోకి పంపించండి. నేను నీ కోసం సిద్ధంగా ఉన్నాను. ఆ పింక్ కలర్ కాంతి మీరు దేన్ని మీ ఎరుక దేనినైతే తీసుకుని వస్తుందో దానితో కలిసి ఆ ఎనర్జీ ప్రేమగా మారిపోతున్నట్లుగా చూడండి. మీరు ఎంత ప్రేమగా అయితే దాన్ని పలకరిస్తారో అంతగా అది మీ లోపలికి ఆకర్షించబడుతూ ఉంటుంది. మీరు ప్రేమని పంపే కొద్దీ, మీ ఎరుక స్థితిలోకి ప్రేమ స్థితిని పంపే కొద్దీ అది మీకు మరింతగా మరింతగా దగ్గరవుతూ ఉంటుంది. మీరు తయారు చేసిన ఆ ఊహాశక్తి ద్వారా మీకు కావలసినవి తయారు చేసిన కాంతి రేణువుల మీ ఎరుక స్థితి అంతా కూడా మీ లోపలికి వచ్చి మీ డిఎన్ఏలో స్థితమవుతున్నట్లుగా చూడండి. ఆ బ్లూ ప్రింట్ మొత్తముని మీరు మీ డిఎన్ఏకి అందజేస్తున్నారు. డిఎన్ఏ దాన్ని గ్రహిస్తూ దానికి కావలసిన దాన్నంతటిని సిద్ధం చేసుకుంటున్నట్లుగా భావన చేయండి. ఆ చైతన్యం డిఎన్ఏలోనే ఉండింది. దాన్ని తయారు చేసి వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే నాలెడ్జ్ టెక్నాలజీ మొత్తం ఈ డిఎన్ఏలో పొందుపరచబడి ఉండింది. గమనించండి ఫ్రెండ్స్, మీరు సృష్టించినది మీ లోపలికి వచ్చి మీ అణువులో పరమాణు స్థితిలో ఉన్న డిఎన్ఏలో స్థితమై అది రూపు దాల్చడం అనేది మీకు ఒక గొప్ప అనుభూతిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ అనుభూతిని ఫీల్ అవ్వండి. ఆ ఫీలింగ్, మీ ఎమోషన్స్ అన్నీ కూడా తిరిగి విశ్వమేధస్కి కనెక్ట్ చేయబడుతూ ఉంటాయి. మీరు దాన్ని ఫీల్ అవుతున్నప్పుడు, ఇక్కడ మీ అణువులోకి వచ్చి చేరినప్పుడు, మీ డిఎన్ఏలో చేరినప్పుడు మీరు అనుభవిస్తున్న ఆ భావన, ఆ ఎమోషన్ ఏదైతే ఉందో తిరిగి విశ్వమేధస్సు వాటిని అంతటినీ గ్రహిస్తూ ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే ఊహించారో అది మీ కళ్ళ ముందు సిద్ధంగా ఉన్నట్లుగా భావన చేయండి ఫ్రెండ్స్. దానిలో మీరు ఏదైతే సృష్టించారో, సపోజ్ మీరు ఒక కారుని సృష్టించుకున్నారనుకోండి, ఇప్పుడు మీ కళ్ళ ముందు ఆ కారు ఉన్నట్లుగా భావన చేయండి. ఆ కారులో మీరు కూర్చున్నట్లుగా, దాన్ని డ్రైవ్ చేస్తున్నట్లుగా, ఆ దాన్ని ఫీల్ అవుతున్నట్లుగా భావన చేయండి. ఈ కారు మీరు ఏ ప్లేస్లో పెడతారు? దానికి ప్లేస్ ఎక్కడుంది? ప్రతిరోజు ఏ సమయానికి దాన్ని బయటకు తీస్తారు? మళ్ళీ తీసుకొచ్చి ఎప్పుడు పెడతారు అక్కడ? అలాంటిదంతా కూడా మీరు ఊహించండి.
మీరు దాన్ని పొందినందుకు, విశ్వమేధస్సు మీకు దాన్ని అందించినందుకు మరింత మరింతగా కృతజ్ఞతలు తెలియచేయండి. మీకు సహకరించిన ప్రతి ఒక్క స్థితికి, మీ చైతన్యానికి మరింతగా కృతజ్ఞతలు తెలియచేయండి ఫ్రెండ్స్. ఇది ఊహించగలిగిన మీ ఊహా శక్తికి, మీకు సృష్టించి ఇచ్చిన విశ్వమేధస్సుకి, మీ డిఎన్ఏకి, మీ హృదయానికి మరింతగా కృతజ్ఞతలు తెలియచేయండి. దీన్ని మీకు సిద్ధం చేసిన మీ పూర్ణాత్మకి మరింత మరింత కృతజ్ఞతలు తెలియచేయండి. కంగ్రాచులేషన్ ఫ్రెండ్స్, మీరు సృష్టించింది మీరు సిద్ధించుకున్నందుకు. ఆ అనుభూతిని అలాగే నింపుకుంటూ నెమ్మదిగా మీ రెండు అరచేతులు విడదీసి కళ్ళపైన బోర్లించుకుందాం. చేతుల్ని తీస్తూ కళ్ళను ఓపెన్ చేసుకుందాం. మీ చుట్టూ ఉన్న ఆ ఫ్రీక్వెన్సీ ఎంత అద్భుతంగా మారిందో ఒక్కసారి గమనించుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శ్రీధర్ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ మెడిటేషన్. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మీరు ఎప్పుడైనా సరే మీకు ఏది కావాలనుకుంటున్నారో దాన్ని వర్తమానంలో పాజిటివ్గా చెప్పండి. ఈ కేంద్రీకరించేటప్పుడు కూడా మనకి ఏది వద్దో దాని మీద కాకుండా ఏది కావాలో దాని మీదే కేంద్రీకరించాలి. అట్లా ఎప్పుడైతే జరుగుతుందో మీకు, అంటే మనం ఊహ చేసేటప్పుడు కానీ వీటిలో జనరల్గా ఏది కావాలో దాని మీద కేంద్రీకరించండి అని అంటే గతంతో దాన్ని గుర్తుకొస్తూ ఉంటుంది మనకి. అలా కాకుండా ప్రస్తుతం ప్రజెంట్లో ఉండి మనకి ఏది కావాలో దాని మీద కేంద్రీకరించడం వల్ల ఆ ఫలితం అనేది తొందరగా తీసుకురాబడుతుంది. విశ్వమేధస్సు మన చేత ఎంత సృష్టించగలుగుతో అంత సృష్టిస్తుంది. ఇది మన యొక్క ఎనర్జీని, మన ఊహాశక్తిని, మన క్రియేటివిటీని, అట్లానే మన యొక్క అంతర చైతన్యాన్ని ఎప్పుడైతే పెంచుకుంటామో మరింతగా సృష్టించగలుగుతాం. అందుకని ఈ మూడింటిని చెయ్యాలి అని అంటే మనం తప్పనిసరిగా ప్రతిరోజు ధ్యాన సాధన చెయ్యవలసిందే. దానికి వేరే ఏమో వేరే ఏ అంటే ఇంకొక మార్గం ఏమీ లేదు. ఉన్న అత్యంత షార్టెస్ట్ మెథడ్ ఏంటంటే ధ్యానం. అది శ్వాస మీద ధ్యానం. అది పెట్టినప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇది కంటిన్యూషన్ అవ్వటానికి తప్పనిసరిగా మీరందరూ అద్భుతంగా ధ్యానం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వర్ణ మ్యామ్, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. లైట్ వర్కర్స్ టీమ్ కి మీకు